ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. నా కార్తీక సమో మాసో అని స్కాంద పురాణం చెప్తూ ఉంది. అంటే కార్తీక మాసంతో సరైనటువంటి మాసం మరొకటి లేదు అని. కార్తీక మాసం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆయుస్సుని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక మాసంలో నిర్వహించినటువంటి ప్రతి క్రతువు పుణ్యంతో పాటు మనసును శుద్ధి చేసి, శుద్ధి అయినటువంటి మనస్సులో ఆత్మజ్ఞానం ప్రజ్వలిల్లి మోక్షానికి కూడా దారి చూపుతూ ఉంది కార్తీక మాసం. అంత పవిత్రమైనటువంటిది ఈ మాసం. ఈ మాసంలో అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినం కార్తీక పూర్ణిమ. ఈ మాసం శివకేశవ ఆరాధనలు. అలాగే ఈ మాసంలో కేవలం శివకేశవులే కాకుండా గాణపత్య, సౌర అంటే సన్మతములు అన్ని దేవతల ఆరాధనలకు నిలయముగా అనువుగా ఉన్నటువంటి మాసం ఏదయ్యా అంటే కార్తీక మాసం అన్నమాట. అటువంటి కార్తీక మాస పౌర్ణమి ఆ పుణ్య పర్వదినాన్ని పురస్కరించుకొని పరమపూజ్య శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి వారు వాళ్ళు ఉపవాస దీక్ష పూని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఎందుకంటే ధనుసు రాశిలో పంచగ్రహ కూటమి వలన సంభవించబోతున్నటువంటి దుష్పరిణామాలు నుండి భారతదేశాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అనేటువంటి సదుద్దేశంతో ఒక పంచాయతన మహాయాగము, అలాగే లక్ష దీపోత్సవము, అలాగే లక్ష అభిషేకము, అలాగే శతచండీ యాగము, శివ పార్వతుల కళ్యాణము, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు అనేటువంటివి కార్తీక పూర్ణిమ రోజు శ్రీపీఠంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. లక్ష దీపాలు వెలిగిస్తాం, మీ యొక్క సంకల్పం నెరవేరాలని సంకల్పిస్తాం అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమానికి పరమపూజ్య శ్రీ స్వామీజీ వారు స్వయంగా ఉపవాస దీక్ష పూని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ సదావకాశాన్ని, ఈ పుణ్యంలో భాగస్థులై దీన్ని సద్వినియోగపరుచుకునేదురుగాక. హరి ఓం తత్సత్.